మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మార్నింగ్ రితిక వచ్చి బ్రష్ చేస్తుంది. బ్రషింగ్ టైం అంట, ముందు లెగ్గానే బ్రష్ చేసేసుకుంటారు ఇద్దరుని, వర్ష అండ్ రితిక. వాళ్ళే నీట్గా బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసేసుకుంటారు. అప్పుడు తర్వాత ఇంకా పాలు తాగడం, ఇంకా ఆడుకోవడం, టిఫిన్ చేయడం, ఇంక ఇలా కంటిన్యూ అవుతుంది. ప్రెజెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లోని నేను వీళ్ళిద్దరిని బయటికి వెళ్లకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. ఇంటికి తాళం వేసేస్తున్నాను అనమాట. సో లాక్ చేసేసుకుంటే ఇంకెక్కడికి వెళ్ళరు కదా. ఇంట్లోనే ఏదో ఒక డ్రాయింగ్స్ లేదా పెయింటింగ్స్ లేకపోతే స్టోరీస్ అలాంటివితో టైంపాస్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లల్ని బయటికి వెళ్లకుండా ఉంచడం చాలా కష్టం ప్రజెంట్ ఉన్న డేస్లోని. సో అలాగే ఇంకా అలా ట్రై చేస్తున్నా. చూడండి ఇక్కడ ఎలా చేస్తుందో, వెక్కిరిస్తుంది వీడియో తీస్తుంటే నేను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వర్ష టర్న్ ఇప్పుడు. సో వర్ష బ్రష్ చేసుకోవడం, ఫేస్ వాష్, అదంతా. సో స్కూల్స్ అవి ఇంకేం లేవు కదా, హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా వీళ్ళకి ఇద్దరిని కూడా చూసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ ఇలాగ రోజు టైం అయిపోతుంది. నాకు అసలు టైం తెలియట్లేదు, అంత బిజీ అయిపోతున్నాను నిజం చెప్పాలంటే. సో అందుకే కమెంట్స్కి కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. బట్ మీ కమెంట్స్ అందరివి నేను చదువుతున్నాను. సో మెయిన్ బాగా లైక్ ఏంటంటే డౌట్స్ ఏమైనా అడిగిన వాటికి నేను రిప్లైస్ ఇస్తున్నాను అనమాట. సో అయితే ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి, ఓకేనా? సో ఫస్ట్ స్టార్టింగ్ పిల్లలతో స్టార్ట్ చేశాను అనమాట నేను బ్లాగ్ ఈరోజు, అడుగుతున్నారు అందరూ కూడా. ఇవన్నీ కూడా వచ్చేసి ఫ్రూట్స్. బయటికి వెళ్ళి మార్నింగ్ లైన్లో కాసి నిల్చుంటే ఫ్రూట్స్ కూడా ఇవి దొరికాయి. సో చూడండి, ఇవి వచ్చేసి గ్రీన్ గ్రేప్స్. చాలా చాలా మంచిది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది గ్రీన్ గ్రేప్స్లోని. పిల్లలకి కూడా చాలా ఇష్టం కాబట్టి ఫ్రూట్స్ మరి స్నాక్స్ కింద ఇలాంటివి పెడితేనే బెస్ట్. అండ్ తర్వాత జాంకాయలు, చాలా చాలా ఇష్టం జాంకాయలు కూడా. అండ్ వాటర్మెలన్ సీజనల్ ఫ్రూట్ కదా, కంపల్సరీగా జ్యూస్ రూపంలో చేసుకుని తాగేస్తే వాటర్ కంటెంట్ కడుపు కూడా నిండినట్టు ఉంటుంది. అండ్ హైదరాబాద్ కర్బూజా, సో ఇవి కూడా జ్యూసెస్ చేయడానికే మనకి సమ్మర్ ఫ్రూట్ ఇది. యాక్చువల్లీ చెప్పాలంటే చలవ చేస్తుంది కాబట్టి. సో హైదరాబాద్ కర్బూజా వీలైతే ఇది పీసెస్లా కట్ చేసుకుని కొంచెం షుగర్ వేసుకుని తిన్నా కూడా సూపర్ ఉంటుంది, లేదంటే జ్యూస్ అయినా కూడా చేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం మీకు రెసిపీస్ డెఫినెట్గా షేర్ చేస్తాను, లైక్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ లాగా అలాగా. సో ఇవి మట ఫ్రూట్స్ చూసారు కదా, మీరు కూడా అలా ఫ్రూట్స్ తెచ్చుకొని ఉంచుకోండి. ఎందుకంటే పిల్లలు అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి కంపల్సరీగా ఫ్రూట్స్ కూడా తింటూ ఉండాలి. సో ఇంకా వెజిటేబుల్స్ కూడా తెచ్చుకోవాలి. ఏంటో అస్సలు టైం ఇదవ్వట్లేదు, వెళ్తుంటే బయటికి వెళ్తుంటే మళ్ళీ ఎన్ని గంటలకు వస్తున్నామో కూడా అంత పెద్ద లైన్లు ఉంటున్నాయి. బట్ తెచ్చుకోవాలి నిత్యావసరాలు. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా క్లీనింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోతున్నాను నేను గిన్నెలు తోమడం. చూడండి బండెడు గిన్నెలు ఉంటున్నాయి, ఏం చేస్తాం, తప్పదు మనమే చేసుకోవాలి. మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు పిల్లలు కాసే పాలు గిన్నెలు అన్నీ కలిపి ఇన్ని గిన్నెలు అవుతున్నాయి. ఎప్పటికప్పుడు తోమేసుకోవచ్చు, నాకు తెలిసి ఎప్పటికప్పుడు తోముకునే కంటే ఒకసారి తోముకునే బెస్ట్ అనిపించి నేను ఇలా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు అంటే అయినా కూడా గిన్నెలు అవుతూనే ఉంటున్నాయి అన్నమాట. సో ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి తర్వాత పనులు స్టార్ట్ చేసుకోవాలి. సో ఫైనల్లీ గిన్నెలు అన్నీ కూడా తోమేశాను, చూసారు కదా మొత్తం అన్ని క్లీన్గా తోమేశాను. ఇంక ఇవన్నీ చక్కగా బయట పెట్టేశాను, ఎండలో ఆరిపోతాయి. షింక్ కూడా సుప్పరంగా క్లీన్ చేసేసాను, నీట్గా ఉంది ఇప్పుడు. ఎంతో పెద్ద పని అయిపోయినట్టు అనిపించింది నాకు. సో చూసారు కదా, ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవడమే. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి ఇంక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి యమ్మీ చికెన్ కర్రీ విత్ దోస. సో ఏంటి చికెన్ వండుతున్నారని అనుకుంటున్నారు కదా, చికెన్ తినొచ్చు, ఎగ్ కూడా తినొచ్చు. బికాస్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని మన గవర్నమెంటే చెప్పింది కాబట్టి చికెన్ తినడం వల్ల ఏం ప్రాబ్లం లేదు, మీరు కూడా తినొచ్చు. సో సండే మేము తెచ్చుకున్నాం కదా, సో సండే కొంచెం వండాను. అండ్ నెక్స్ట్ డేకి కూడా కొంచెం టిఫిన్స్లోకి ఇలా నాన్ వెజ్తో టిఫిన్స్ నిజంగా చాలా బాగుంటాయి. సో అందుకని చెప్పి చికెన్ కర్రీ చేసేసి కొంచెం గ్రేవీ లాగా దోశతో తింటే బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడేమో దోశ రుబ్బు కూడా రెడీగా ఉంది. సో పిల్లలకి వచ్చేసి ప్లెయిన్ దోశ వేసి గ్రేవీ వేసి ఇచ్చేస్తాను. అండ్ మాకు వచ్చేసి కొంచెం ఆనియన్స్ అవి వేసుకుని ఆనియన్ దోశ విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. మీకు ఎంతమంది ఇష్టం ఇలాగ నాన్ వెజ్తో టిఫిన్స్ తినడం అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
టైమ్ ఫర్ టేస్టింగ్. సో ఇక్కడ ఏంటంటే నా ఎక్స్ప్రెషన్స్ నేను పాడుతూ తింటున్నాను అనమాట, ఎంత బాగుందో అని. నిజంగా దోశతో చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ చికెన్ కర్రీ విత్ గారెలు బాగుంటుంది కదా, దోశ ఇడ్లీతో కూడా చాలా బాగుంటుంది. సో అక్కడ నేను ఆస్వాదిస్తూ తింటున్నాను. మార్నింగ్ మార్నింగే మంచి బ్రేక్ఫాస్ట్తో ఇలాగ మరి ఇంకేం చేస్తాం, వండుకుని తినడం, నెక్స్ట్ గిన్నెలు తోముకోవడం, మళ్ళీ వండుకోవడం, తినడం, పడుకోవడం, ఇంక ఇవే పనులు కదా. ఇంకా బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. అండ్ చాలామంది అడిగారు వర్ష రీతిక వాళ్ళకి మీరు ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు ఏంటని అడిగారు కదా. సో ఎలాగో వాళ్ళకి నేను స్నానం చేయించేస్తాను, ఇప్పుడు వాళ్ళకి రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మమాయత్ బాడీ లోషన్ రాశాను, ఆ తర్వాత జాన్సన్స్ బేబీ పౌడర్ రాస్తాను వీళ్ళకి. లిప్ బామ్ వచ్చేసి నేను నార్మల్ది నేను యూస్ చేసేదే బ్లూ హెవెన్ బబుల్ గమ్ లిప్ బామ్ రాస్తున్నాను. అండ్ కాటిక చాలామంది అడిగారు కదా ఎలా పెడతారు ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. ఇది నేను పర్పుల్ కాజల్, ఇది చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో జస్ట్ అంతే, ఇప్పుడు మనం ఎలా పెట్టుకుంటామో అలాగే సేమ్ పిల్లలకి పెడతాను. కంపల్సరీగా పిల్లలకి కాటికి పెడితే కళ్ళకి చాలా చలవ చేస్తుంది అండ్ బాగుంటుంది కూడా, కళ్ళు పెద్దవిలా కనిపిస్తుంది. కంపల్సరీగా నేను కాటికి అనేది పెడతాను. తర్వాత దిష్టి చుక్క చిన్నది పెట్టాను. ఇప్పుడు ఐటెక్స్ తిలకం ఉంటుంది కదా, సో అది పెట్టేస్తున్నాను అన్నమాట బొట్టి కింద. సో ఇంకంతే. తర్వాత వచ్చేసి ఇంకా ఆల్రెడీ నేను హెయిర్ కోమ్ చేసేసాను, బట్ ఇంకా హెయిర్ గ్రోత్ అవుతుంది కదా అందుకే అలాగ వచ్చేసింది. ఆ కింద నా బొట్టు పెట్టమని అంటే దేవుడు బొట్టు పెట్టేశాను అనమాట ఇద్దరికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తున్నాను. సో ఇది జస్ట్ నార్మల్దే, మరి అంత ఘాటేం ఉండదు జస్ట్. సో ఇంక వీళ్ళు రెడీ అయిపోయారు చూసారు కదా ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నారో వీళ్ళు. సో ఇంక ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఇక్కడ నేను నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను. లైక్ ఈరోజు శారీ కట్టుకున్నాను. నిజంగా శారీ ఈ టైంలో శారీతో కట్టుకునే బ్లాగ్ అంటే మాత్రం కొంచెం కష్టమే. సమ్మర్స్లో అస్సలు శారీస్ కట్టుకోలేము, బట్ ఈ శారీ వెరీ కంఫర్టబుల్. ఇది నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను, చాలా చాలా బాగుంటుంది. లెనిన్ శారీ ఇది. ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో సహస్ర డిజైనర్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకున్నాను. మీకు ఇప్పుడు ఫుల్గా చూపిస్తాను చూడండి అవుట్ఫిట్ చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు కస్టమైజ్డ్ అన్నీ చేస్తారు, డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ బ్యూటిఫుల్ ఉంటాయి. ఒకసారి కింద లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ నేను జ్యువెలరీ కూడా లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను షీస్ కలెక్షన్స్లోని ఆక్సిడైజ్డ్. అంటే ఇలాంటి బ్లాక్ సారీస్ మీద అవుట్ఫిట్స్ మీద మనకి ఆక్సిడైజ్ చాలా బాగుంటాయి. సారీ చూసారు కదా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సమ్మర్స్లో బాగుంటుందని చెప్పి నేను సారీ కట్టుకున్నాను. మరి రోజు ఇంట్లో ఉండి అలా ఉంటుంటే ఏదో అలా అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు ఇలా రెడీ అయితే కూడా కొంచెం ఓకే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇక్కడ రెడీ అయ్యాను. మీకు నచ్చితే లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం లంచ్, చాలా సింపుల్ లంచ్ చేశాను నేను, ప్రిపేర్ చేశాను వైట్ రైస్. సో వైట్ రైస్ ఇది. అండ్ తర్వాత ఇవి నువ్వుల పాపడ్స్ అంటారు కదా, నువ్వుల అప్పడాలు, చాలా చాలా బాగుంటాయి. ఇవి మనం ఉత్తునొట్టున కూడా కూర్చుని స్నాక్లో తినేయచ్చు అన్నమాట. సో ఇవి నేను జస్ట్ నార్మల్ షాప్లో తీసుకున్నవే. ఈ పప్పు చేశాను నేను. సో పప్పు పోపు పెట్టేసి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పచ్చడి, టమాటా పచ్చడి ఉంటుంది కదా. సో అది సింపుల్ లంచ్, హ్యాపీగా లంచ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను పెరుగు పంచదార తింటున్నాను. ఎంతమందికి ఇష్టం పెరుగు పంచదార? నాకైతే చాలా చాలా ఇష్టం. అంటే నాకు పెరుగు అన్నం కన్నా ఎక్కువ నేను ఒక కప్పు పెరుగు విత్ షుగర్ తింటాను. సమ్మర్స్లో నిజం చెప్తున్నాను చాలా చలవ చేస్తుంది కడుపుకి, తెలుసా? మీరు కూడా వీలైతే తినండి. చాలామంది లస్సీస్ రూపంలో పెరుగు అన్నం అలా తింటారు కదా, పెరుగు కంపల్సరీగా మన డైట్లో అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత 1 కప్ ఆఫ్ కర్డ్ విత్ షుగర్, సూపర్ టేస్టీ, యమ్మీగా ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం హ్యాపీగా ఒక 1 అవర్ 2 అవర్స్ పడుకున్నాము. ఆ తర్వాత ఇంక ఈవినింగ్ బ్లాగ్ కంటిన్యూ అయ్యింది. సో ఇక్కడ వచ్చేసి మేము వాటర్ మెలన్ తెచ్చుకున్నాం కదా మార్నింగ్. సో ఇంక ఇక్కడ వాటర్ మెలన్ కట్ చేసుకుంటున్నాం అన్నమాట. సారీ, మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది, టిఫిన్ చేసేసాను నేను, ఇడ్లీ పెట్టేశాను అనమాట. సో తినేసిన ఒక 1 అవర్కి ఇప్పుడు జ్యూస్ తాగుదామని చెప్పి ఇక్కడ శ్రీధర్ కట్ చేస్తున్నారు, పక్కన వర్ష రీతిక వాళ్ళు. వాటర్ మెలన్ నిజం చూపిస్తాను దగ్గర నుంచి, కలర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అలానే చాలా స్వీట్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళిద్దరికీ కట్ చేసి ఇస్తున్నారు అన్నమాట పీసెస్. నాకు వాటర్ మెలన్ అంటే తినడం అంత ఇష్టం ఉండదు, నాకు జ్యూస్ తాగడం అంటే చాలా ఇష్టం. సో వీళ్ళకి కట్ చేసి ఇచ్చేస్తున్నారు. అండ్ మిగతావి ఏంటంటే పీసెస్ కింద కట్ చేసేసి బాక్స్లో పెట్టేసుకుంటున్నాం, నెక్స్ట్ జ్యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ఇంకా శ్రీధర్ కట్ చేస్తారు. ఫ్రూట్స్ ఏవైనా అయితే శ్రీధరే కట్ చేస్తారు, ఎందుకంటే తనకే ఆ సెక్షన్ ఇచ్చేస్తాను అనమాట నేను. నేను ఓన్లీ జ్యూస్ చేయడం అలాంటివి. సో ఇక్కడ చూసారు కదా వీళ్ళిద్దరుని వాటర్ మెలన్, వీళ్ళిద్దరికి వాటర్ మెలన్ అంటే చాలా చాలా ఇష్టం. ఫ్రూట్స్ మ్యాక్సిమం మా పిల్లలు తింటారు, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు చేశాను కాబట్టి ఫ్రూట్స్ అంటే ఇష్టమే, తింటారు అన్నమాట వాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసి నేను జ్యూస్ ప్రిపేర్ చూపిస్తున్నాను ఎలా చేయాలనేది. యాజ్ యూజువల్ సింపుల్, నేను ఇక్కడ రైట్ హ్యాండే యూస్ చేస్తున్నాను. మీకు కెమెరాలో
రివర్స్లో చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి పీసెస్ కట్ చేసాం కదా, చాలామంది అడిగారు మీరు పిక్కలతో చేసేస్తారా అని చెప్పేసి. నేను పిక్కలతో చేస్తాను ఎందుకంటే లాస్ట్లో మనం ఎలాగో వడగడతాం కదా, సో దట్ మనకి అదంతా కూడా వెళ్ళిపోతుంది. పిక్కలు తీసి చేయాలంటే చాలా టైం పడుతుంది. అండ్ నేను షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, వీలైతే మీరు షుగర్ కూడా స్కిప్ చేసేయచ్చు. సో నేను షుగర్ లైట్గా కొంచెం స్వీట్ ఉంటుంది కదా, నేను దీంట్లో చాలామంది ఐస్ పీసెస్ కూడా వేసుకుంటారు. అండ్ ఆల్సో ఇంకా మనకి పుదీనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అంటే వాటర్మిలన్ జ్యూస్ ఇంకా మొజిటోస్ లాగా అలా చేసుకోవచ్చు. అండ్ నేను ఈ జ్యూసర్ వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నాను, చాలామంది అడుగుతూ ఉంటారు, ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా, అందుకే షేర్ చేస్తున్నాను. డీమార్ట్లో తీసుకున్నాను, 999 అనుకుంటా ఇది, చాలా బాగుంటుంది. షేక్స్కి జ్యూసెస్కి అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. ఇంకా సమ్మర్ కదా, ఎక్కువ ఇంకా జ్యూసెస్ అలాంటివి మిల్క్ షేక్స్ చేస్తూ ఉంటాను కాబట్టి అందుకనే ఇంక ఎక్కువ యూస్ చేస్తూ ఉంటా. సో ఇప్పుడు చూసారు కదా, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, నేను మొత్తం జ్యూస్ అంతా అది స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత మనకి ఆ పిక్కలు ఉంటాయి కదా, సో దాని పిప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దట్ మనం అది మళ్ళీ డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. ఇంక ఇది నేను గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుని హ్యాపీగా నలుగురు కూడా తాగేసాము. చూసారా, అది కొంచెం చూపించానా ఆ పిక్కలు అది ఎలా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ ఇది. సో ఇది నేను గ్లాసెస్లోకి తీసుకుని, ఇది నేను డీమార్ట్లో తీసుకున్నదే ఈ గ్లాస్ జార్ అనేది. సో ఈ గ్లాస్ జార్స్లో మొత్తం 3 వచ్చాయన్నమాట. సో నాకు శ్రీధర్కి ఒకటి, అండ్ పిల్లలిద్దరికీ కూడా వాళ్ళిద్దరికీ గ్లాస్లో వేసి ఇచ్చేసాను. సో ఇంకా టేస్టింగ్ టైం, చాలా చాలా బాగుంది. ఇంకా మరి వ్లాగ్స్ అంటే ఇంక ఇలానే వస్తాయి మీకు, ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో వ్లాగ్స్ ఇలానే ఉంటాయి. లైక్ ఏమేమి రెసిపీస్ చేసాము, ఎలా స్పెండ్ చేసాము ఫ్యామిలీతో, అవన్నీ వస్తాయి. ఇంకా బయటికి వెళ్ళడానికి లేదు కాబట్టి ఇంకా మీరు ఇలానే చూసి ఎంజాయ్ చేయాలి మమ్మల్ని. సో ఇంక ఇప్పుడు ఇంకా ఫైనల్లీ అన్ని పనులు నైట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పడుకునే ముందు నేను హ్యాండ్ వాష్ చేసేసుకుంటున్నాను శుభ్రంగా. సో హ్యాండ్ వాష్ కంపల్సరీగా మీరు ఏ పని చేసినా ముందు అండ్ తర్వాత కూడా హ్యాండ్ వాష్ చేసుకోండి. మోకాల్ వర్ ఏంటంటే మో చేతుల వరకు కూడా ఇలాగా మొత్తం నెయిల్స్ దగ్గర ఈ మన సందు వేల సందుల మధ్యలో శుభ్రంగా ఒక 2 మినిట్స్ పాటు మసాజ్ చేసుకున్నట్టు వాష్ చేసుకుని ఉంటే మనకి చాలా మంచిది. సో ఇంక ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్, స్టే అట్ హోమ్, బీ హెల్దీ, బీ సేఫ్ అండ్ బీ పాజిటివ్.